జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మరో ఊహించని షాక్ తగిలింది. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆయన పార్టీ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ తెలుగులో ఒక లేఖను పార్టీకి కూడా పంపించడం జరిగింది. ఆయన అంటే ఒక రకంగా ఓపెన్గా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారి వైఖరి పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి రావడం వెనక అసలు కారణం ఏంటనేది గతంలో పలు ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. ఒక సామాజిక కోణంలో ఆయన ఒక అభివృద్ధి ఆశించి ప్రజలకు మేలు చేయాలి అనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. అది చాలా ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. అయితే అదే తరహాలో రాజకీయంలో ఆయన ఎలా ఎంట్రీ ఇచ్చారు, ఒక అంటే 2 లక్షల సుమారు ఓట్లతో ఆయన ఓట్లు దక్కించుకొని ఓటమి పాలైనా సరే ఒక ట్రెండ్ అయితే సెట్ చేశారు. విశాఖలో ఆయన ఎంపీగా జనసేన తరపున పోటీ చేసి ఒక ట్రెండ్ అయితే సెట్ చేశారు. అది ఏంటి అంటే నోట్ రాసి ఇవ్వడం, వాళ్ళందరికీ ఒక ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చి ఒక ఎవరు మేము ఇచ్చిన హామీలు గనక మేము నెరవేర్చకపోతే మా మీద కేసు వేయండి అని చెప్పి ఒక నిజాయితీ గల నాయకుడు అని అయితే అనిపించుకున్నారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో కొనసాగితే ప్రజలకు కూడా చాలా మంచి జరిగేది, మేలు జరిగేది, ఆయన ఆకాంక్ష కూడా నెరవేరేది. కాకపోతే ఆయన అనుకోకుండా సడన్గా మరి ఎందుకు రాజీనామా చేశారనేది కూడా లేఖలో చాలా స్పష్టంగా వివరించారు. పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాలలో నటించనని మీరు పూర్వం అనేక పర్యాయాలు తెలిపారు, ఇప్పుడు మళ్ళీ సినిమాలలో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తుంది, కావున నేను జనసేన పార్టీ నుండి నిష్క్రమించాలని నిర్ణయించుకుంటున్నాను అని చెప్పి ఆయన లేఖలో చాలా స్పష్టంగా చేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో నా వెంట నడిచిన ప్రతి కార్యకర్తకి, నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని చెబుతూ నేను వ్యక్తిగత స్థాయిలో జన సైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు మరియు పౌరులకు అందుబాటులో ఉంటాను అని చెప్పి తెలియజేస్తూ వారందరికీ మరియు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మంచి జరగాలని భగవంతుణ్ణి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీ వివి లక్ష్మీనారాయణ అని చెప్పి 31/2020 ఆయన ఒక లేఖ రాశారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు అని చెప్పి. ఆయన వివి లక్ష్మీనారాయణ ఐపీఎస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రిటైర్డ్ మహారాష్ట్ర. ఆ లేఖ ఆయన ఇప్పుడు పంపించడం జరిగింది. దీన్ని బట్టి ఆయన చాలా ఎంత అసంతృప్తితో ఉన్నారో పార్టీతో, ఇన్ని రోజులు గెలిచిన తర్వాత ఆయన రాజకీయ అందులో జనసేనలో ఆయన కలిసిన తర్వాత, అలాగే ఆయన ఓటమి చెందిన తర్వాత ఆ స్థాయిలో ఓట్లు తగ్గించుకున్నా సరే పార్టీలో ఆయనకి ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు అనేది వాస్తవం. అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు కూడా ఎవరికి నచ్చట్లేదు పార్టీలో. ఎందుకంటే ఈయన చాలా మేధావి, రాజకీయాల పట్ల మంచి అనుభవం ఉన్న వ్యక్తి. అలాంటి ఈయనకే జనసేన అధినేత నిర్ణయాలు నచ్చక రాజీనామా చేయడు, అది కూడా ముక్కుసూటిగా లెటర్లో అచ్చ తెలుగులో ముఖం మీద చెప్పాడు. మీ నిర్ణయాలు నాకు నచ్చలేదు అని చెప్పి ముఖం మీద చెప్పాడు. ఎందుకంటే సినిమాల్లో వెళ్ళను, కంప్లీట్గా ప్రజాసేవకే అంకితం చేస్తాను నా జీవితం అని చెప్పేసి మళ్ళీ మీరు ఒక నిలకడలేని మనస్తత్వంతో ఉన్నారు, అందుకే నాకు నచ్చట్లేదు, అందుకే పార్టీ నుంచి వెళ్ళిపోతానని చెప్పి ఒక గట్టి షాకే ఇచ్చారు లక్ష్మీనారాయణ గారు. మరి ఆయన పార్టీ నుంచి అయితే నిష్క్రమించారు, కంప్లీట్గా రాజకీయాల నుంచి తప్పుకున్నట్ట కాదా, లేదంటే వేరే పార్టీలోకి ఏమన్నా కొనసాగుతారా, వేరే పార్టీలో చేరతారా, రాజకీయాల్లో కొనసాగుతారా, లేదంటే ఇలాగ ఉండిపోతారా, యథావిధిగా ఆయన జీవితం ఆయన కొనసాగించుకుంటారా ఏంటనేది చూడాలి. కాకపోతే ఒక మంచి నాయకుడిని, మంచి లక్షణాలు ఉన్న మంచి వ్యక్తిని జనసేన పార్టీ మిస్ అయ్యింది అని చెప్పుకోవడంలో మాత్రం ఎలాంటి సందేహం అవసరం లేదు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.